ధైర్యముగానే వెంబడింతు మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగానీను వెంబడింతును బల శౌర్యము గల నాయేసయ్యా కోటి సూర్యకాంతులైన నీతో సమమ బల శౌర్యము గల నాయేసయ్యా కోటి సూర్యకాంతులైన నీతో సమమ మారవని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నేను వెంబడింతును రాజా రాజానా యేసురా అందరూ నాతో ఈ మాట చెప్తారా బిగ్గరగా ఏకస్వరం రాజా ఏ ఒక్కరు కళ్ళు తెరి చూడదు దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము యథార్థంగా ఉండాలి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రసంగి చెప్తా ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాజు నీవు నీ దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిగా జాగ్రత్తగా చూసుకోమని దేవుని సన్నిధిలో ఆయన ఆత్మాభిషేకం మన మధ్యలోనికి దిగుతూ ఉన్నప్పుడు ఆయన బలమైన అగ్ని మనలోని తాకుతూ ఉన్నప్పుడు రిక్త మనస్సు కలిగిన వారమై యథార్థమైన పెదవులు తెరిచి ఏసయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరని నువ్వు నిజంగా చెప్పగలిగితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది యథార్థమైన పెదవులతో మనము దేవునితో మాట్లాడకపోతే యథార్థమైన పెదవులతో మనము దేవుని స్తుతించకపోతే యథార్థమైన పెదవులతో మనము ప్రభువుని ఆరాధించలేకపోతే ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం దేవుని సన్నిధిలో నీతి కలిగి మనం ప్రవర్తించాలి దేవుని సన్నిధిలో యథార్థత కలిగి మనం ప్రవర్తించాలి ప్రభువు నీ ముందే ఉన్నాడు ప్రభువు నీ హృదయ వాకిటినే ఎదురు చూస్తావు అన్నాడు ఆయన నీ హృదయ వాకిటినే నిల్చుని ఉన్నాడు నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తావా నీ హృదయంలోనికి ప్రభువుని అంగీకరిస్తావా ఒకవేళ నువ్వు నీ హృదయంలో ప్రభువుని ఆహ్వానిస్తే ఒకవేళ నీవు నీ హృదయంలో ప్రభువుని అంగీకరిస్తే ఒకవేళ నీ హృదయంలోనికి ప్రభువు నువ్వు చేర్చుకుంటే ఆయన నీ స్థితిగతులన్నీ మారుస్తాడు ఆయన నీ పరిస్థితులన్నీ మారుస్తాడు ఎంతవరకు పెదవులతోనే నువ్వు దేవుని ఆరాధిస్తే నీతిగా నువ్వు ప్రభువుని కొనియాడకపోతే నీతిగా నువ్వు ప్రభువుని ఆరాధన చేయలేకపోతే నీతిగా నువ్వు ప్రభు సన్నిధిలో యథార్థమైన చేతులు నువ్వు ఎత్తకపోతే ఆయన నీ ప్రార్థన అంగీకరించడని చెప్తావు మీరు ఎడతెగక మొరలిడి నా కొరకు ప్రార్థన చేశారా మీ ప్రార్థన వినని దేవుడు చెప్పాడు ఎందుకో తెలుసా దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడో నీకు తెలుసా యథార్థంగా నువ్వు మాట్లాడు ఎన్ని దినాల నుండో నువ్వు దేవుని మందిరానికి వస్తా ఉన్నావు కదా ఎన్ని దినాల నుండో నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తా ఉన్నావు కదా అయినా ఓటమి నువ్వు ఎదురు చూస్తా ఉన్నావు అయినా ఓటమి నేను ఎదురు చూస్తా ఉన్నావు నీ జీవితంలో గెలుపు లేదా అని అనేక మంది నిన్ను మాట్లాడుతున్నారు కదా ఎందుకు ఆ రకమైన మాటలు వినపడుతున్నాయో నీకు తెలుసా నువ్వు వస్తున్న ప్రదేశం మంచిదే నువ్వు నించున్న స్థలం మంచిదే నువ్వు చేస్తున్న పని కూడా మంచిదే కానీ యథార్థంగా చేయకపోతే ప్రభువు దాన్ని అంగీకరిస్తాడా యథార్థంగా నువ్వు చేయకపోతే ప్రభువు దాన్ని అంగీకరిస్తాడా యేసయ్యా ఇప్పటి వరకు యథార్థంగా నేను లేనేమో యేసయ్యా ఇప్పటి వరకు నేను నీతిగా లేనేమో యేసయ్యా ఇప్పటి వరకు నేను నీ సన్నిధిలో దొంగి దోషిలాగా దొంగిలిస్తూ యేసయ్యా నీ సన్నిధిలో నేను నిలబడ్డానేమో ఈరోజు నా హృదయాన్ని తెరుస్తున్నానయ్యా ఈరోజు నా పెదవుల్ని తెరుస్తున్నాను నువ్వు నోరు బాగుగా తెరువు దాన్ని నింపదనని నువ్వు వాగ్దానం చేసావు అయ్యా ఈరోజు నా హృదయాన్ని నేను తెరుస్తున్నాను నీ ఆశీర్వాదంతో నా హృదయాన్ని నింపయ్యా చెడిపోయిన పాడైపోయిన నా కుటుంబాన్ని నువ్వు కట్టయ్యా ఎంతో వేదనతో నేనున్నానయ్యా ఎంతో బాధతో నేనున్నానయ్యా కేవలం చూసేవాడు నువ్వే మాత్రమే కేవలం చూసేవాడు నువ్వు మాత్రమే నేను బాగున్నప్పుడు నన్ను పొగిడేవారు ఉన్నారయ్యా నేను గెలుపులో ఉన్నప్పుడు నా వెనుక నుంచున్న వారు అనేక మంది ఉన్నారు నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు ఆదరించలేదయ్యా నేను ఓడిపోయినప్పుడు నన్ను ఎవ్వరు చేరదీయలేదు కానీ నేను ఓడిపోయినా నువ్వు నన్ను చేరదీశావు
నేను ఓడిపోయినా నువ్వు నా ప్రక్కన నిలబడ్డావు. ఎవరు అలక్ష్యంగా దేవుని సన్నిధిలో ఉండొద్దండి. దేవుడి సన్నిధిలో ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలోకి మనం వచ్చామంటే, ఆయన మన హృదయంలో చేర్చుకున్నామంటే దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాక్షాత్తు ప్రభువు మన మధ్య నిలబడ్డాడు. సాక్షాత్తు ప్రభువు మన మధ్య సంచారం చేస్తూ ఉన్నప్పుడు లక్ష్యం కలిగి దేవునితో శబ్దమాయా నిన్ను ఓడిపోయినా నిన్నే స్తుతించదని సహాయము లేకున్నా నిన్నే స్తుతించదని నేను కరువులో ఉన్నా నిన్నే స్తుతించదని సహాయమే లేకున్నా నిన్నే స్తుతి నా యేసయ్యా నీకే మొరపెట్టుచు నా భారమును నీపై వేయుచు నా జీవితం నీవు సరిచేయుచు నా భారమును తొలగి. ఈ మాట నాది చెప్తారా? నా నిరీక్షణ నీవే. అదే రీతిగా రెండు చేతులు ఆకాశం అందున దేవుని వైపు చూపిస్తా. ఇంక ఏ ఒక్కరూ అటు ఇటు చూడొద్దండి. నా పక్కనోళ్ళు కళ్ళు మూసుకున్నారా, నా పక్కనోళ్ళు చేతులెత్తారా, నా పక్కనోళ్ళు సరిగ్గానే ఉన్నారా అనేది మనకు అనవసరం. ఒకవేళ నువ్వు చచ్చిపోతే నీతో ఎవ్వరూ రారు. నువ్వు నరకానికి వెళ్ళిపోతే కూడా నిన్ను ఎవడో తప్పించు. ఎవరి ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి ఆత్మీయత వాళ్ళదే. కాబట్టి నీ ముందు నీతో యేసు ప్రభు ఉన్నాడని, ఆయన ఆత్మ సంచారిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడని గ్రహింపు నీకుంటే యథార్థంగా రెండు చేతులు పైకెత్తు, యథార్థంగా కళ్ళు మూసుకోండి, యథార్థమైన పెదవులు తెరిచి యేసయ్యా నా సమస్యను పరిష్కరించవా, నీకంటే నా సమస్య చాలా చిన్నదయ్యా, నీకోసం నేను ఏమీ అవ్వలేను, కానీ ఈ చిన్ని జీవు పైన నీకెంతకయ్యా ఎంత ప్రేమ. అసలు నీతి లేదు, యథార్థత లేదు, నీ సన్నిధికి కూడా నేను క్రమంగా రావట్లేదు, అయినా ఎందుకు నీకు నా మీద అంత ప్రేమ. ఏమీ తిరిగి ఇవ్వలేని చిన్ని జీవు పైన ఎందుకయ్యా ఎంత ప్రేమ నీకు. ఘనమైన రాజా నీకేస్తా, ఆకాశమందు ఆశీరుడా నీకేస్తా, కోటి సూర్యుల తేజస్సును మించిన గొప్ప తేజస్సు కలిగిన వాడానికి మహోన్నతుడానికి నీ పిల్లలందరూ యథార్థంగా చేతులు పైకెత్తారయ్యా, యథార్థంగా నీ కొరకు పెదవులు ఇప్పి వారి విన్నపాలన్నీ నీకు తెలియజేస్తున్నారు, యథార్థంగా నీ కొరకు నిలబడ్డారయ్యా. మా దోషముల చేత, మా అపరాధముల చేత నీ కృపను ఏమాత్రము తక్కువ చేయకయ్యా. చాలా మంది వ్యాధుల్లో ఉన్నారయ్యా, చాలా మంది బాధలో ఉన్నారు, ఎంతో మంది ఎవరికి చెప్పుకోలేని సమస్యల్లో చాలా నలిగిపోతున్నారయ్యా. పరిస్థితులను చూసిన వాడు నీవు, పరిస్థితిని గమనించిన వాడు నీవు. మేము బలంగా నమ్ముతున్నామయ్యా, మా సమస్య కంటే నువ్వు మా కొరకు చేసిన త్యాగం చాలా గొప్పది, నీలాగా మా కొరకు ఎవ్వరూ త్యాగం చేయలేదు. గొప్ప దేవుడు అయిన నీవు, నేను పాపునని, నేను లోకంలో కలిసిపోయి తిరుగుతున్నానని, పరలోకం చేరకుండా నరకానికి నేను వెళ్ళిపోతానని నా కొరకు నువ్వు దివుని వీడి ఆ గొప్ప సింహాసనాన్ని దిగి నా కొరకు వచ్చి భూమి మీద సిలువులో మండు టెండలో గొరడాలు దెబ్బలు తిని సిలువలో ఎన్నో బాధలు అనిపించి చచ్చిపోయావయ్యా. ఈరోజు నేను గ్రహించానయ్యా, ఈరోజు నేను గ్రహించానయ్యా, యేసయ్యా నీ పిల్లల మొర వినవా, నీ పిల్లలందరి పక్షంగా నీ సేవకు కూడా నేను చేతులెత్తున్నానయ్యా. ఎవరెవరు ఏ బాధతో వచ్చారో ఎరిగి ఉన్నవాడు, ఎవరెవరు ఏ ఇబ్బందితో వచ్చారో ఎరిగి ఉన్నవాడు, ప్రతి పరిస్థితిని బాగు చేస్తే సమస్త ఎంత మహిమ ప్రభావం నీవే పొందుకోమని ఈ చిన్ని స్తుతి ఆరాధనకే సమర్పిస్తున్నాం తండ్రి. అందరు రెండు చేతులు పైకెత్తి, యథార్థంగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా. హల్లెలూయా, మరొకసారి హల్లెలూయా.